హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ, దిస్ ఈస్ తన్వి. సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం 1 ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే ముస్తాబైతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మాట్లాడడానికి ఎక్స్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డాక్టర్ శ్రేయా రెడ్డి మనతో ఫోన్ కాల్లో మాట్లాడడానికి రెడీగా ఉంది. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం. అసలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 11 నెలలు కావస్తుంది, ఇంకో 1 మంత్ అయితే వన్ ఇయర్ సెలబ్రేషన్స్కి కూడా రెడీ కాబోతుంది. కాబట్టి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రేయా ఉంది. హలో. హలో, హాయ్ తన్వి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ యామ్ డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా గుడ్, నేను కూడా బాగున్నాను. సో శ్రేయా గారు, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 11 నెలలు కావస్తుంది. సో ముస్తాబుక్ కూడా రెడీ అవుతుంది 1 ఇయర్ సెలబ్రేషన్స్ కి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? నవ్వుస్తుంది. ఎందుకు అసలు ఒక సెలబ్రేషన్ అనేది చేసుకోవాలంటే మన పని చూపించి మనం ఏమైనా సెలబ్రేషన్ చేసుకోవాలి. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చేయలేరంటారా? ఏం చేసిండు అసలు? కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42 పేజెస్, 420 హామీలు ఉన్నాయి. ఒక్క సంవత్సరంలో ఎన్నో చేస్తా అని చెప్పి చెప్పిండ్రు, ఏది చేయలేరు. కనీసం అంటే ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క అంశంలో విద్యా రంగంలో అయినా, లేకపోతే యువత రంగంలో అయినా, లేకపోతే ఫార్మర్ రంగంలో అయినా, లేకపోతే అమరలకైనా, మైనారిటీస్ కైనా, బీసీస్ కైనా, ఎస్టీస్ కైనా, ఎస్సీస్ కైనా, వైద్య రంగంలో అయినా, గ్రామీణ అభివృద్ధి అయినా, ఉద్యోగాల విషయంలో అయినా, మీరు అట్లా ఏ రంగంలో తీసుకున్నా కూడా ఇంత కూడా అభివృద్ధి వాళ్ళు చేసింది తుంగ హామీలు ఇచ్చి రావడం అంతే. నెరవేర్చిందా అంటే ఏమీ లేదు. కనీసం 6 గ్యారంటీలైనా కూడా అమలు పరచలేరు. ఎక్కడండి ఎవరికైనా వచ్చిందా? మనకు కౌల రైతులకు కూడా ఇస్తా అన్నాడు 15,000 రూపాయలు రైతు భరోసా. ఏమి ఇవ్వలేదని చెప్పేసి, 6 గ్యారంటీలు ఇవ్వలేదని చెప్పేసి మీరు అంటున్నారు శ్రేయ గారు. కానీ మనం సభలలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి 500 సిలిండర్ ఇస్తున్నాము. మనం మహారాష్ట్ర ప్రచారాలకి వెళ్ళినప్పుడు కూడా చూసినాము, తెలంగాణలో ప్రతి ఒక్క మహిళకి 2,500 ఇస్తున్నాము, 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం జరిగింది. అది మీరు కూడా విన్నే ఉంటారు ఆ ప్రచారంలో. సో ఇవన్నీ కాలేమంటారా? సిగ్గు శరం లేని మనుషులు అంత ఏమి చేయకున్నా కూడా ఆ ముఖం తోటి, స్ట్రైట్ ఫేస్ తోటి అబద్ధాలు చెప్పగలిగే మనుషులు అంటే సిగ్గు శరం లేని మనుషులు. అదెంత అవమానపరిచినట్లు మాట్లాడదాం. నేను ట్విట్టర్ లో కూడా చూస్తే కాంగ్రెస్ అకౌంట్ నుంచే, డైరెక్ట్ ఒఫీషియల్ అకౌంట్ నుంచే పెడుతున్నారు, మేము ఇన్ని కోట్ల రుణమాఫీ చేసినాము, ఇది చేసినాము, అది చేసినాము అని చెప్పి రాహుల్ గాంధీ గారే చెప్తారు, 2,500 ఇచ్చినామని చెప్పి. అవ్వా, డిడ్ యూ గెట్ ఇట్? మీకు వచ్చిందా? ఎంపీ ఎలక్షన్స్ ముందు అన్నడం జరిగింది. లేదు, ఐ'మ్ ఆస్కింగ్ యూ, డిడ్ మీకు లైక్ 2,500? ఓకే, నాకేం రాలేదండి. ఎవ్వరికి రాలేదు. మనం వెళ్ళి చూసుకుంటే ఎవ్వరికి రాలేదు. ఇప్పుడు విద్యార్థులకు ఇస్తా అని చెప్పిండ్రు యువ వికాసం, 500,000, అది వచ్చిందా? అది రాలేదు. ఇస్తా అని చెప్పి చెప్పిండే 4,000, అది లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అండే, అది లేదు. అసలు వాళ్ళు ఏమంటారు, ఇంకా ఇంకోటి కూడా అనండి కదా, అమరవీరులకు 500 ప్లాట్ అయితే ఒకటి ఇస్తా అండే ఇంద్రమ్మ ఇల్లుల కింద, అది జరగలేదు. ఒక్కటి ఒక్కటి చేయకుంటే ఇంకెందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. సరిపోతుందా అండి? మీరు చెప్పండి. మీరు చెప్పండి, అది ఒక్కటి సరిపోతుందా? నేను ఎక్కడ ఎక్కడ మీరు సెకండరీ కానీ. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మాట ఇది చెప్పి 100 రోజుల్లోనే ఇన్ని పనులు చేసి వస్తా అని చెప్పినప్పుడు చేయకపోవడం, అది మోసం చేయడం. దాని అర్థమే మోసం చేయడం. దొంగ హామీలు వచ్చి ఒక ఇచ్చి ఒక పార్టీ ఎప్పుడు అధికారంలో రావద్దు. మన తెలంగాణ వెనకాలకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ.
ఎంత ఫైర్ లో ఉండే వాళ్ళం. మన రెవెన్యూ 39% వాళ్ళు రీచ్ అయినరు రెవెన్యూ గోల్స్. మన ఇన్కమ్ అంతా జిఎస్టి ఆదాయం అంతా పడిపోతుంది. ఇప్పుడు కంపెనీస్ పోతున్నాయి, మనకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తలేవు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని దొంగ ఇన్వెస్ట్మెంట్స్. అది ఫ్యామిలీ పాలన అలాగుంది. పాపం టిఆర్ఎస్ లా అన్నారు కానీ అవ్వ ఇంత బహిరంగంగా ఇంత ఓపెన్ గా తమ్ముడు మొన్న మొన్న పెట్టిన కంపెనీ ఎవరైనా ఇస్తారా ఇచ్చినామని చెప్పి ప్రతి ఒక్కటి ఇట్లా స్కీమ్స్ స్కామ్స్ ఏదైతే అన్నామో తెలంగాణ మళ్ళీ కరువులు కాటకాలు అని దినంకే వెళ్ళిపోతుంది మన తెలంగాణ. మా ఊర్లో మీరు చూసుకోండి, అసలు నా రైతులను చూసండి ఎంత ఇట్లా బాధ అవుతుంది. ఇట్లా గుండె పాపం వాళ్ళు పండించిన కనీసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క లాస్ట్ సీడ్ వరకు ది గవర్నమెంట్ యూస్ టు బాయ్. ఇప్పుడు చెప్పి 8 lakh tons కొంటా అని చెప్పి వాళ్ళు కొన్నది జస్ట్ 80,000. 8 lakhs ఏంది, 80,000 ఏంది, 500 బోనస్ అందరికి ఇస్తా అని చెప్పి అసలు ఎలక్షన్ కన్నా ముందు. ఇప్పుడు ఓన్లీ దొడ్డు బియ్యం సన్న బియ్యంకే ఇస్తా అన్నారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ ఫార్మర్స్ 90% వరకు దొడ్డు బియ్యమే వేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకి బోనస్ వద్దా అయిపోని సన్న బియ్యంకి ఇస్తా అన్నారు. దాంట్లో కూడా వెరైటీస్ టైప్స్ పెట్టిండ్రు. అంటే చెప్పిన అన్ని ఇట్లా దొంగ నీళ్ళు ఒక్కటి కాకపోయినా ఒక్కటైనా సరే ఉండాలి. తెలంగాణ ప్రజల కోసం నిజాంత ఆలోచించి అభివృద్ధి చేద్దామే అనుకుంటే హామీలతోటి రారు, సెలబ్రేట్ చేసుకోవద్దు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కనీసం గౌరవం ఇవ్వకుండా దాన్ని కూడా అటాక్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలంగాణ అంటే ప్రేమ లేదు, తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు. అంటే మొన్న చేసుకోదు, ఊరికెళ్ళి చెప్పించుకొని పడతారు. మొన్న రీసెంట్ గా వరంగల్ లో జరిగిన సభలో తెలంగాణ దేవత అని చెప్పేసి కూడా సోనియా గాంధీని అనడం జరిగింది కదండి. ఒకప్పుడు దయ్యం బలిదేవత, ఇప్పుడేమో దేవత. బలి ఒక్కటి తీసేసింది అన్నమాట స్ట్రైక్. పాపం పిల్లలేమో అంత జ్ఞానం లేదు కదా, ఇంటర్నెట్ ఉంటే ఎప్పటికి ఉంటుంది అని. సో ఇంకొకటి కూడా శ్రేయ గారు, హలో. ఎస్ 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 అన్నా. సో తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ పేరు పలకకుండా చేస్తా అని కూడా చెప్పడం జరిగింది. సాధ్యం అయ్యే పనేనా? తెలంగాణ ఇస్ కేసీఆర్, కేసీఆర్ ఇస్ తెలంగాణ. ఇప్పుడైనా సీఎం పదవిలో ఉన్నాడు ఈ దినం అంటే ఆ కుర్చీ అనేది ఉందంటే కూడా అది కేవలం కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో అందరిని ముందుకు నడిపి తెలంగాణ సాధించినందుకే ఇప్పుడైనా కుర్చీలో కూర్చోగలుగుతున్నారు. తెలంగాణ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. అట్లాంటిది తెలంగాణ ఒక టాప్ స్టేట్, ఇండియాలోనే గౌరవం అందరికి గర్వపడే స్టేట్ లాగా చేసింది కేసీఆర్ గారే కాబట్టి ఎంత ఏం చేసినా ఈ చిల్లర రివెంజ్ పాలిటిక్స్ పక్కన పెట్టి ప్రజలకు పనికొచ్చే ఉపయోగపడే పడి చేయాలని చెప్పి నేను ఈ కాంగ్రెస్ వాళ్ళకి విజ్ఞప్తి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, సంవత్సరం అయిపోయింది. మా తెలంగాణ ప్రజలందరినీ ముందబెడుతున్నారు మీరు. ఇట్లా కాకుండా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, అవకాశం వచ్చింది మంచి చేసుకోండి అని చెప్పి ఎట్లా చూస్తారు ఇవన్నీ చూస్తుంటే ఒక ఒక ఎమ్మెల్యే కూతురుగా మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు రైతు విషయంలోకి వస్తే వాళ్ళు రైతు బంధు వస్తలేదు, రైతు రుణమాఫీ కాలేదు. ఇప్పుడు స్టూడెంట్స్ విషయంలోకి వస్తే గురుకుల విషయంలో గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ మీద కావచ్చు. రీసెంట్ గా లగచర్ల ఇన్సిడెంట్ కూడా మనం చూస్తూనే ఉన్నాం, ఇంకా స్టిల్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు చూసే ఉండొచ్చా? ఒకటి ఏంటంటే రైతులకైతే ఏనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏనాడు బాగా పెట్టలేదు. మన అగ్రికల్చర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇట్ షోస్ ద కంపారిజన్. మన బిఆర్ఎస్ లాస్ట్ 10 ఇయర్స్ లో మన రైతుల ఆత్మహత్యలు కూడా పడిపోయింది, సూసైడ్ రేట్. అండ్ మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా ఎక్కువైంది అనేది వచ్చినందుకు పెట్టి రైతులవి కొనుక్కుంటున్నందుకు మనం ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసినాం రైతులకు.
24 ఉచిత కరెంట్ అయినా, ఇవన్నీ వల్ల రైతులు మాత్రం చాలా సుఖ సంతోషాలతోటి ఉన్నారు. పంటలన్నీ మంచి పచ్చంగా పండేది. ఇప్పుడు విద్యార్థులకు కూడా చూసుకుంటే మీరు చూడొచ్చు, ఏనాడు అసలు పిల్లలు ఎప్పుడైనా గత 10 సంవత్సరాల్లో రోడెక్కి చిన్న పిల్లలు మహిళలు అమ్మాయిలు ఇట్లా ఏడిచిందా, ఇంత వెళ్ళేసిన అసలు ఎక్కడుంది, ఎప్పుడైంది ఇట్లాంటివి? అసలు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం వస్తుందంటే, నా ప్రకారం ప్రాబ్లం ఏంటంటే, సరిగ్గా అసలు సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది, పని మీద ధ్యాస లేకుంటుంది వాళ్ళకి, పని మీద ధ్యాస లేకుండా ఈ కొట్టుకోవడాలు, ఈ రివెంజ్ పాలిటిక్స్, వాళ్ళ గేమే అంతా ఇట్లా డిస్ట్రాక్షన్ పాలిటిక్స్. ప్రజల మీద అసలు ధ్యాసనే లేదంటున్నాను. ఏ విధంగా లేదంటారు, ఏ పరంగా లేదంటారు? దగ్గర దగ్గరగా 1 ఇయర్ అయినప్పుడు ఎట్లుండాలి మన గవర్నమెంట్ అంటే, మినిస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి చేయాలి. డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత అసలు సిస్టమ్ ఏందో తెలుసుకోవాలి, ఎట్లా పని అవుతుందో తెలుసుకోవాలి, ఇంకేమేం చేస్తే బెటర్ అవుతుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, సొల్యూషన్స్ తెలుసుకోవాలి, ఇచ్చిన హామీలు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో అని చెప్పి ఆలోచించాలి. లైక్ యూ సో మెనీ స్టెప్స్ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలో ఆలోచించాలి. లైక్ హౌ డు ఐ అడ్మినిస్టర్ అన్న దాని మీద తోట వెళ్ళాలి. కానీ వీళ్ళేం చేస్తారు, ఆడ ఆ స్టాచ్యూ తీసేస్తా, ఈ స్టాచ్యూ పెడతా, వాడితో నరికేస్తా, వీడి దాటు తుండం వేస్తా, అసలు అంటే లైక్ వాట్స్ ద పాయింట్ వై యూన్ పాలిటిక్స్? ఆ పదవిలో కూర్చున్నామంటే ఎట్లుండాలి మన విజన్? తెలంగాణ ప్రజలు ఇంకా ఇంకా తెలంగాణ ఎట్లా టాప్ లో పెట్టాలి అని చెప్పి ఆలోచించాలి. మీరు చెప్పండి, ఒక సీఎం, ఒక సీఎం అంటే ఎట్లుండాలి? ఓ మై గాడ్, సీఎం అంటే చాలా ఆ పొజిషన్ లో ఉండే వాళ్ళకి. ఇప్పుడు కేసీఆర్ గారు మేడ వెరీ గుడ్ సీఎం. ఓకే, బికాస్ విజన్ అనేది ఒకటి ఉండాలి, ముందుకు ఎట్లా నడపాలి, ప్రతి ఒక్క రంగం గురించి అవగాహన అనేది ఉండాలి. ఓకే, ప్రతి ఒక్కటి నదులు ఎక్కడ పారుతున్నాయి, ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏముంది, ఎట్లా మెరుగు పరచగలుగుతా అనే బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి, శక్తి. లైక్ యూ హావ్ టు కీప్ రీడింగ్ అండ్ ఒక్కోలే వర్క్ చేయడం కాదు. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ వెరీ క్లోజ్ మెంబర్స్ టు సపోర్ట్ యూ. మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గుడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మాట్లాడే తత్వం అనేది తెలియాలి, ఎక్కడ ఎవరితోటి ఎట్లా మాట్లాడాలి, ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి. ఇష్టం ఉన్నట్లు రోడ్ నోరు వేసుకోవద్దు. పిల్లలు చిన్న చిన్న పిల్లల ముందెళ్ళి బూతులు మాట్లాడద్దు. కుర్చీకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కాదు, ఆయన చేసే పనులతోటి ఆ మనిషి మీద రెస్పెక్ట్ పోతుంది ప్రజలకు. ఎందుకు ఒక మనిషి అంటే రెస్పెక్ట్ ఎందుకు రావాలి? ఆ మనిషికి ఉన్న లైక్ పర్సనాలిటీ బట్టి మనం రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ పర్సనాలిటీ అన్ని కలిపి ఇస్తాం. అవ్వాలి, సీఎం పొజిషన్ ఉన్నప్పుడు అట్లా మాట్లాడితే చిల్లర, ఒక కూలీ వేసేటోళ్ళు కూడా ఇంత చిల్లరగా మాట్లాడారేమో ఆయన మాట్లాడినంత. అట్లా అనవద్దు కానీ కూలీస్ కి, లైక్ బట్ లైక్ ద పాయింట్ ఐ'మ్ ట్రైయింగ్ టు మేక్ ఇస్ చిల్లర లాంగ్వేజ్. Like, this is not fair, no. This is not at all good. మన పిల్లలకి ఇట్లా ఎట్లాంటి, లైక్ ఇమాజిన్ ఇప్పుడు కిడ్స్, చిన్న ఉన్న కిడ్స్ గ్రోఅప్ అవుతారు, వాళ్ళకి ఇంత ఇట్లా నార్మలైజ్ అయిపోతుంది. ఓ పాలిటిక్స్ అంటే ఇంతే, బూతులు తిట్టాలి, వాళ్ళని తిడితే వీళ్ళని తిడితే అయిపోయింది, మేమే వస్తాం. శ్రేయ గారు, ఓవరాల్గా ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పడం అనడం జరిగింది. సో ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లాగా మీకు కనిపిస్తుందా? ప్రజా పాలన కాదు, ప్రజల ప్రాణాలు తీసే పాలన. కాంగ్రెస్ అంటే కాన్, ఓకే, కాన్ అంటే స్కాంగ్రెస్. మనం ఇట్లాంటి కాంగ్రెస్ అని చెప్పి మనం మాట్లాడదు. నరేంద్ర మోడీ గారు ఈరోజు నిన్ననే అన్నారు, ఓకే, మీరు ఇట్లా దొంగ హామీలు ఇచ్చి రావద్దు, మరి ఇంత ఘోరంగా ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి. ఓకే, అంతెందుకు? ఖార్గే గారే మన రాజ్యసభ ఆపోజిషన్ లీడర్ కాంగ్రెస్ లో. ఈవెన్ హీ సెడ్ ద సేమ్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయననే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఇట్లా మరి ఇంత కొంప ముంచే పనులు చేయకండి, వీళ్ళు ఉండే స్టేట్స్
ఏది హిమాచల్ ప్రదేశ్ ఏమో వెళ్ళిపోయింది అనమాట, బ్యాంక్రప్సీ అయింది. సో కర్ణాటక కూడా ఆల్మోస్ట్ బ్యాంక్రప్సీ స్టేట్ లో ఉంది. అంటే ఎక్కువ ఫ్రీబీస్ ఇచ్చేసి పనికొచ్చేవి ఏం చేయకపోతే ఆదాయం రాదు, వచ్చిన డబ్బులన్నీ ఇచ్చేస్తాం, అప్పుడు ఏమైతుంది మన స్టేట్ బ్యాంక్రప్సీకి వెళ్ళిపోతుంది. ఓవరాల్ గా ఏమంటారు, ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటారా, ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటారా లేదంటే సక్సెస్ గవర్నమెంట్ అంటారా? ఒకవేళ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటే ఏ విషయంలో ఫెయిల్యూర్ అయింది, ఒకవేళ సక్సెస్ గవర్నమెంట్ అని అంటే ఏ విషయంలో ఏ పథకంలో ఏ హామీలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు? ఓవరాల్ చూసుకుంటే ఫెయిల్యూర్ గవర్నమెంటే, కళ్ళ ముందు ఇట్లా కొడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా తెలంగాణ బతికేటోళ్ళకి ఇబ్బంది పడేటోళ్ళకి తెలుస్తుంది ఫెయిల్యూర్ గవర్నమెంట్ కూడా ఉంటలేదు. బట్ అంటే వాళ్ళది డైవర్షన్ పాలిటిక్స్ లో అన్నారు, అంతే కదా, ఒక ఇష్యూ చేస్తారు ఇంకో ఇష్యూ క్రియేట్ చేస్తారు, ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు అటు డైవర్ట్ అవుతారు అందరు, ఆ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకేదో చేస్తారు, అట్లా డైవర్ట్ 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 చేస్తారు. మళ్ళీ అయింది కదా, ఒక సంవత్సరం అయిందంటే, అంటే బీఆర్ఎస్ తరపున ఎప్పుడు మేము ప్రయత్నిస్తున్నాం ప్రజలకి గుర్తు చేయడానికి ఈ హామీలు, ఆపోజిషన్ కి కూడా పట్టి అడగడానికి ఏమైనా మీ హామీలు అని. కానీ వాళ్ళైతే డైవర్జన్ గేమ్ డే వన్ నుంచి ఆడుతున్నారు. ఐ థింక్ దట్స్ ద వన్ థింగ్. అండ్ అబ్యూజ్ ఆఫ్ పవర్, ఎక్స్ట్రీమ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ వీళ్ళది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టం ఉన్నట్లు వాడుకుంటున్నారు. అస్సలు వాలేదు, ఐ డోంట్ లైక్ ఈయన పాలన అస్సలు వాలేదు. అండ్ కొన్ని మనం కొన్ని ఇంకా కొన్ని ఆరోపణలు, అవి నిజాలా తెలియదు. సంక్రాంతికి సీఎం రేవంత్ రెడ్డి సీటు ఊడబోతుంది అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో వింటూ ఉన్నాము, అది నిజమైతే బాగుంటది అనుకుంటున్నారా శ్రేయ గారు? ప్రజలు చెప్పాలి అంటే మన తెలంగాణకి అయితే చాలా మంచిది నా ప్రకారం. బీఆర్ఎస్ పార్టీకి ఆయననే ఉంటే ఇంకో 4 సంవత్సరాలు మంచిది. కానీ నా తెలంగాణ ప్రజల కోసం అయితే నేను ఆయన కాకుండా వేరే వాళ్ళు ఉండడమే బెటర్, మన తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందడం బెటర్ అని కోరుకుంటా. ఓకే, థ్యాంక్ యూ శ్రేయ. సో విన్నారు కదా, హామీలు ఇవ్వడంలో ఫెయిల్ అయిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సక్సెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డాటర్ శ్రేయారెడ్డి చెప్పడం జరిగింది.